ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా బాగుంది. రాజకీయపరమైన ప్రణాళికలు జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. సీటు గ్యారంటీగా వస్తే గ్యారంటీగా గెలుస్తారనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీరు అనుకున్న పార్టీలో సీటు సంపాదించడానికి సానుకూలమైన ఫలితాలు మీరు యోచిస్తారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేయండి. అందువల్ల మహత్తరమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ నిర్మమాటంగా మాట్లాడి మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. మీరు అనుకున్న పార్టీలో మీరు కోరుకున్న స్థానంలో సీటు లభిస్తుంది. అన్ని వర్గాలు మీకే సపోర్ట్ చేయాలని చెప్పి భావిస్తారు. ఆ కోణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు పూజించే దేవుడికి కానీ దేవతకు కానీ పదమ తాంబూలాలు సమర్పించండి, నివేదన పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో అద్దెలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ సింహరాశి వారికి పంచమ స్థానంలో శని నడుస్తున్నాడు. అంటే పంచమం అంటే పిల్లలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి పిల్లల యోగక్షేమాల దృష్ట్యా మహాశివరాత్రి రోజున కానివ్వండి, పిల్లల యోగక్షేమాల దృష్ట్యా మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళు సంతాన పాశుపత హోమం కానీ పుత్రకామేశ్వరి హోమం కానీ చేసుకోవచ్చు. అంటే మహాశివరాత్రిని ఒక్కరో ఆ రోజున చేసేది ఒక అఘోర పాశుపత హోమమే కాదు, వివిధ రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి వివిధ రకాల హోమాల ద్వారా చేయడం ద్వారా ఫలితాన్ని ఆశిస్తూ చేసేటటువంటి కార్యక్రమాలు అక్కడ. అంతేకాని అందరికీ కూడా అఘోర పాశుపతం కాదు, వివిధ రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తగినటువంటి పూజా కార్యక్రమం పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.